ఆత్మలను సంపాదించేవాడు ఎక్కడ ఉండాలి? చేపలు పట్టాలనుకున్నవాడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇంట్లో పాలిష్ రాళ్ళ మీద గాలం వేస్తే చేపలు పడతాయా? ఇంట్లో బాగా పాలిష్ రాళ్ళు వేసి మార్బుల్స్ వేసి ఆ మార్బుల్స్ మీద బాగా గిర్రని తిప్పి వాళ్ళు అట్టేసి లాగితే చేపలు వస్తాయా? ఎక్కడేయాలి వాళ్ళ? నీళ్ళున్న చోట, చెరువుల్లో, నదుల్లో, కాలవల్లో, గుంటల్లో, మడుగుల్లో నీళ్ళు ఎక్కడ ఉంటాయో చేపలు అక్కడ ఉంటాయి. అవి పాలిష్ రాళ్ళ మీద ఉండవు, మార్బుల్స్ మీద చేపలు ఉండవు. ఇలా సేవ ఏడ చేస్తున్నారు తెలుసు చాలామంది. అసలు పాస్టర్ అయ్యి కాకతాళికే స్థితి గిర్రం తిరిగి ఇట్లా మారాలి. కారు కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, ఒక మిద్దె కావాలి, ఒక మేడ కావాలి, ఇక చర్చి కట్టి అప్పో సొప్పో తెప్పలు పడి ఒక పెద్ద చర్చి కట్టి ఒక్కసారి మా చర్చిని చూడడానికి రండి. చర్చిని చూడటానికి రమ్మని పిలిచేది ఆ సువార్త. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, నాకు అప్పగింపబడిన సువార్త ప్రకారం, ఆయన లేఖనముల ప్రకారము సిలువ వేయబడెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము పునరుద్ధానుడై తిరిగి లేచెను. ఇది సువార్త. అపొస్తలుడైనటువంటి పేతురు ప్రకటించిన సువార్త, సిలువను గుర్చిన వార్త. అపొస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త, సిలువను గుర్చిన వార్త. 12 మంది అపొస్తలుడు, ఆదిమ అపొస్తలికి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైన వారు ఏమి ప్రకటించారో తెలుసండి? యేసును మాత్రమే ప్రకటించారు. ఇవాళ యేసును మర్చిపోయి అసలు వదిలేసి వీళ్ళ డెకరేషన్లు చెప్పటమే సువార్త అండి. ఆ చర్చి ఎన్ని రోజుల్లో కట్టామో తెలుసా? ఒకసారి చూడటానికి రండి, ఫ్రీ బస్సు పెడతాం, ఫ్రీ ఆటో. దేన్ని చూడటానికి? చర్చిని చూడటం. ఎన్ని రోజుల్లో మా చర్చి పొడవ ఎంతో తెలుసా? వెడల్పు ఎంతో తెలుసు? అసలు ఏసీ మొత్తం ఏసీ. ప్రభు ఎందుకు రావట్లేదో తెలుసా? మీకు ఒక అద్భుతమైన విషయం ఈరోజు చెప్తాను. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆయన ఎందుకు ఇంకా రావట్లేదంటే, మునుపు ఉండినది మరలా ఉండబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. గడియారం ముళ్ళు ఎక్కడ ప్రారంభమవుతుందో తిరిగి అక్కడికి వస్తేనే ఒకరోజు అయ్యేది, తిరిగి అక్కడ దాకా రావాలి. సూర్యుడు ఎక్కడ ప్రారంభమయ్యాడు పుట్టాడో మరలా తిరిగి అక్కడికే వస్తేనే ఒక దినం అయ్యేది. మీ ఇష్టం వచ్చినట్టుగా పిలిస్తే రావటానికి రాదు. సంఘం ఎక్కడ పుట్టిందో సంఘం అక్కడికి రావాలండి. సంఘం ఎక్కడ పుట్టిందో తెలుసా? చర్చిలో పుట్టలా, మేడలో పుట్టలా, మిద్దెలో పుట్టలా, బిల్డింగ్లో పుట్టలా, సంఘం కేథడ్రల్లో పుట్టలా. ఆదిమ అపొస్తలుకి సంఘం ఒక పెద్ద చర్చిలో పుట్టలా. మీకు తెలుసా ఆ విషయం? చర్చిని గుర్చిన వార్త ఎక్కువైపోయింది. మా చర్చిలో ఉండే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను గుర్చి చెప్పే వార్త ఎక్కువ. చర్చిలో ఎలాంటి క్వైర్ ఉందో తెలుసా? చర్చిలో ఎలాంటి పిఏ సిస్టమ్ ఉందో తెలుసా? చర్చిలో ఎలాంటివి ఆ గాయక బృందమే ఉందో తెలుసా? చర్చిలో ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుసా? ఆ చర్చికి వేసే పెయింటింగ్, ఆ చర్చికి వేసే డెకరేషను, ఇవే సువార్త. 10,000 మంది ఒక్కసారి కూర్చొని లేస్తారంట, 20,000 మంది ఒకసారి కూర్చొని లేస్తారంట, 100,000 మంది ఒకేసారి కూర్చొని ఆరాధన చేసి వెళ్ళొచ్చు అంట. ఇది సువార్త. ఆదిమ అపొస్తలుల సంఘం ఒక ఇంట్లో పుట్టింది.